కూకట్పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సీట్లు కైవసం చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిన కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పడ్డాయి. ఆ ప్రభుత్వం కొంత ఆఫీసర్ చేసిన తప్పు వల్ల 2000 ఓట్లు ఇలా వాడడం, బాలాజీనగర్ వాడడం, మన కుక్కట్పల్లి ఓట్లు తీసుకుపోయి వేగద కాలం 2000 ఓట్లు కలపడం, ఇది కూడా కొంచెం నష్టం జరిగింది మాకు. దానివల్ల ప్రజలకు మేము చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా కేటీ రామారావు గారు చేసినటువంటి, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కృషి కానీ, ప్రజలు విశ్వాసంగా ఒక హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ మరోసారి టీఆర్ఎస్ పార్టీ బలం చూపెట్టుకోగలిగింది. ప్రధానమంత్రి రావడం, సెంట్రల్ మిషన్ మొత్తం తిరగడం అసలు ఆశ్చర్యం అనమాట. ఒక ఎలక్షన్ అంటే ఎలక్షన్ చేయలేదు, రౌడీలు గుండాల్లాగా తీసుకొచ్చి ఎన్ని అరాచారాలు చేయాలన్న ప్రయత్నం చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, హిందూ ముస్లిం కొట్టాడబెట్టే ప్రయత్నం చేసినా, రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రం సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు వచ్చి మాకు కూడిపోలేదు తిరగడం, వాళ్ళు రావడం, ఇతర రాష్ట్ర మంత్రులు రావడం, కన్నా లక్ష్మీనారాయణ రావడం, అంటే ఇంతమంది వచ్చిన హైదరాబాద్ ప్రజలు మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అనేది గొప్పతనం. ఏకైక ఒక ఓవర్ సపోర్ట్ లేదు మాకు, ప్రజలే మా హీరోలు అనుకున్నాం, ప్రజలే మా మనసులు అనుకున్నాం, ప్రజల పక్షాన్ని రావడం కాబట్టి ఇంతమంది వచ్చింది. భయభాదలు సృష్టించి హైదరాబాద్ నగరాన్ని భయభాదలు చేశారు, అయినా ప్రజలు కూడా మాకు 56 సీట్లు ఇవ్వడం అనేది నిజంగా సంతోషకర విషయం. అలా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ లో 9-8 ఇవ్వడం అనేది కూడా నిజంగా కుక్కట్పల్లి ప్రజలకు వాళ్ళందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ విశ్వాసాన్ని నేను నమ్ముచేయను, ఏదైతే ఆమెచ్చానో ఆమెలనే నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ఈ రకంగా హీరోలు వచ్చి రకరకాల ప్రయత్నాలు, ఇక్కడ కుక్కట్పల్లికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం, ఇతర రాష్ట్రములు రావడం, మంత్రులు రావడం, ఆ రకరకాల భయపాదలు చేసినా కూడా మా ప్రజలు మంచి మెజార్టీ, 7000 10000 మెజార్, అల్లాపూర్ 10300 మెజార్, భోజనపల్లి 7400, అంటే 1000 మీదనే మెజార్టీ ఇచ్చారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.